దానికి వేరే ఒక ద్వంద్వం ఉంది చూడడం, వేరే దాన్ని డైవర్ట్ చేయడం టాపిక్ని. ఇది మంచి సంస్కృతి కాదు. అది మంచి సంస్కృతి కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి. మీరు మనుషులు కాదు, మీరు మారరు. నేను మారకపోతే మెడలు వచ్చి మారుస్తాం. ఏం కాదు, కుటుంబ సభ్యులే కాదు, ప్రజానికం నా అభిమానులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి. మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది. దాని ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో నలుగురు ఐదుగురు ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడని పదాలు బద్ధజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అయినా ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నాం, అనుకున్నప్పుడు వద్దు వద్దులే అన్నారు ఆయన. బట్ దానికి ఒక హద్దు ఉంటుంది. మనంతా మేమంతా కూడా పలుకున్నాం. ఇంకా జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇంకా ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడాలి ఎదురుంటే. అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి రాజకీయాలతో సంబంధం లేని వాడి మీదకి తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, పదవులైనా శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, ఇప్పుడు మీరున్నారు, ఇవాళ రేపు మేము ఉండొచ్చు మళ్ళీ. అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాను నేను. సో ఆ పరిపాలన బట్టి వాళ్ళకి తెలిసిపోయింది. భయపడు, మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా అసలు చూస్తున్నారు. ఇవాళ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేదు. ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలో రాష్ట్రాన్ని, దానికి ప్రణాళిక రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన, అంత ముందు చూపున్న నాయకుడు. సరే కానీ మీకు అధికారం వచ్చింది, ఓకే. దానికి నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాం, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతేకాని దాంతో మీరు వెర్రడీకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎప్పుడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయనిచ్చే మీకిచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి అన్నప్పుడు మీరు ప్రజలు చే ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, మనకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికి ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అంటగట్టారు. అది మర్చిపోకండి, ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నిష్పృష్ట వాపిష్ట కల్పష్ భూష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం, ఖబర్దారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను ఉంటాం, అందరూ కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో. నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం. ఎస్, అలా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యపరంగ ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము ఏ మీరు ప్రతిపక్షంలో ఉన్న మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగదా, నేనే నా హిందూపూరికి సంబంధించిన పనులు ఏమంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లు ఉన్నారు కాబట్టి, రూలింగ్లు ఉన్నారంటే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను తప్పితే ఒక రామారావు అబ్బాయినో చంద్రబాబు నాయుడు గారి బావమర్దినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బియ్యంకుంటనో అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం మాట్లాడినా
కొంచెం ఆలోచించుకొని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇదే నా హెచ్చరిక మీ మీకు అందరికీ. ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అర్థం పెట్టుకున్న ఈ చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుకోవడాలు కావు, వాటిని అన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీ గుణపాఠం చెప్తాం. అబర్తా ఆయన ఆవిడందంటే ఆవిడేదో ఆవిడ వ్యాపారం చేసుకుంటారు బ్రహ్మాండంగా, ఆవిడ మంచి పేరు ఉంది హెరిటేజ్, దానికి అదో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఆవిడ ఒక ఉమెన్ ఎంపవర్నెస్ అంట. మీ దాంట్లో ఎక్కడ మహిళల మీద ఎన్ని అత్యాచారాలు, ఏ దేని మీదకైనా అసలు మిమ్మల్ని ఎన్నుకొని మీరు వర్గాలుగా చీల్చి కులాలని మతాలని ప్రాంతాలని చీల్చి మీరు ఓటు సంపాదించుకొని ఇవాళ వాళ్ళ మీదే దౌర్జన్యం జరుగుతుంటే కూడా వాళ్ళకి దిక్కు లేదు. ఇవాళ మీరు ఆ ప్రజాప్రతినిధులు, మీ వేషం మీ భాష మీ ఆహార్యం ఇవన్నీ చూస్తే అదే చెప్పారు గుడ్ల చాపిట్లోకి వచ్చినట్టుంది, లేదు అసెంబ్లీలోకి వచ్చి అడుగు పెట్టినట్లేదు. సోకచో అసెంబ్లీ ఒక ఉందని కాపాడండి, అలాగే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోండి జాగ్రత్త. నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.